ఒకడా యూట్యూబర్స్కి పిచ్చుక వ్యూవర్స్కి నా నమస్కారం. నా నమస్కారం తీసి మీ పాకెట్లో పెట్టుకోండి, లేట్ చేయకుండా మూసుకొని ఇంకా దూకండి. ఓపెన్ చేస్తే ఫ్రీఫైర్ కమ్యూనిటీలో చాలా చెత్త కంటెంట్ అయితే దొబ్బించుకుంటుంది అనమాట. ఏంటంటే గోస్ట్ అకౌంట్స్, సెక్స్ అకౌంట్స్, ఫ్రీ డైమండ్స్ ఫ్రీఫైర్లో ఎలా ఎర్న్ చేయాలి, అంతేకాకుండా ఫ్రీఫైర్ అకౌంట్స్ని ఎలా హ్యాక్ చేయాలని అయితే దొబ్బించుకుంటున్నారు. వీళ్ళనైతే కొంచెం దేకుదాం అనమాట. ముందుగా మనం ఓపెన్ చేయాల్సింది యూట్యూబ్ అనే ఒక వజ్రాయుధాన్ని. సో ఈ ఆయుధంలో ఏముంటాయంటే గోస్ట్ అకౌంట్స్, సెక్సీ అకౌంట్స్, మీకు ఇందాక చెప్పినట్టుగా ఫ్రీ డైమండ్స్, ఇంకా ఫ్రీఫైర్లో మోర్ లైక్స్ ఎలాగ సాధించాలని చెప్పేసి. సర్ప్రైజ్ మదర్ఫక్కర్, ఇది మళ్ళీ కంటెంట్, దీన్ని మేము చూడాలి. ఇలాంటి కంటెంట్ క్రియేట్ చేసే వాళ్ళందరినీ ఖజరానా కొడుకులు, లుచ్చానా కొడుకులు, లోఫన్నా కొడుకులు అని అనాలని వ్యూవర్స్ అయితే నాకు చెప్పారనమాట. భయ ఏంది భయ, నువ్వు 18+ మాట్లాడుతున్నావు, మనది 18+ ఛానల్ కాదు కదా అంటే, అన్న ఏం చేయమంటావు అన్న, ఇలాంటి ఛానల్స్ చూసిన తర్వాత 18+ కాకపోతే 19, 20, 31+ కూడా మాట్లాడాల్సి వస్తుంది. మ్యూజిక్ సర్లే, పాపం కంటెంట్ లేక ఇలాంటి వీడియోస్ పెట్టుకుంటున్నారంటే ఇంకొంతమంది వచ్చారు. ఏంటంటే సెక్సీ అకౌంట్స్ అంట, సెక్సీ అకౌంట్స్ ఇలాంటి క్రియేట్ చేసిన వాళ్ళకి వ్యూవర్స్ అనాలనుకుంటారు ఇలా. సీరియస్లీ వాట్ ద ఫక్ ఆర్ యు డూయింగ్. కానీ ఏమనలేక వాళ్ళకి వాళ్ళే నవ్వుకుంటారు. అది కూడా బయటికి నవ్వుదామంటే ఎవరైనా పిచ్చోళ్ళనుకుంటారని లోపల లోపలే నవ్వుకుంటారు. సో దానికి కూడా ఒక ఎగ్జాంపుల్ తీసుకుందామా అన్న అంటే, సో తీసుకుందాం, దానికి అది కూడా పోయేదేముందనమాట. అచ్చా, ఇలాంటి సెక్సీ అకౌంట్స్ నీకే కనిపిస్తే మాకెందుకు కనపడవు, నువ్వు కూడా ఏదో ఒక వీడియో చేయాలని చెప్పేసి ఈ సెక్సీ అకౌంట్ అనే పేరు లేకుండా తీసుకొచ్చావు అని అంటారా? సో అందుకోసమే మీకు విజువల్గా అయితే చూపిస్తాను అనమాట. సో అది మాత్రం అనుకోకండి, ఇది మాత్రం నిజంగా సోదే. అచ్చా, సెక్సీ అకౌంట్ అంటే ఏం లేదన్నా, సెక్సీ అకౌంట్స్ ఇలాగా ఒక అమ్మాయికి డ్రెస్ కొంచెం తక్కువ సైజులో వేస్తే వాటిని సెక్సీ అకౌంట్స్ అంటారు, లేదంటే ఎమోట్స్ని క్లోజ్గా మూమెంట్స్ రొమాంటిక్గా చేస్తే అనమాట వీటిని సెక్సీ అకౌంట్ అంటారనమాట. అమ్మో, ఇప్పటికే చాలా ఎక్కువ మాట్లాడేశాను అనుకుంటున్నాను భయ్యా. ఏంటంటే గోస్ట్ అకౌంట్స్, సెక్సీ అకౌంట్స్ ఇలాంటి అకౌంట్స్ని క్రియేట్ చేసి యూట్యూబ్లో పెట్టేటోళ్ళు చాలా మంచి కంటెంట్ వీళ్ళది అని అనుకోని బిల్డప్ కొట్టుకుంటారనమాట. సో వీళ్ళకి నేను చెప్పేది ఏంటంటే, మీకు కోపం వచ్చినా పెద్ద పీకేదేం లేదు, మా హాయ్ ఒక డిస్లైక్, వేస్ట్ కామెంట్ సొల్లు అనమాట. సో ఇలాంటి వాళ్ళని లైక్ తీసుకోండి. ఒకవేళ కంటెంట్ గురించి మాట్లాడుకుంటే వీళ్ళదే పెద్ద తోపు కంటెంట్, తోపు వ్యూస్ వస్తున్నాయి అని అనుకుంటున్నారు. అఫ్కోర్స్ వ్యూస్ వస్తే వేసిన కొడుకులు చాలామంది ఉన్నారు కాబట్టి వేస్ట్ లైక్స్ కూడా వస్తాయి అనమాట. అది మనం లైట్ తీసుకోవాలి లైక్స్ వల్ల. ఇప్పుడు ఇలాంటి వాళ్ళని మనం ఏం చేయాలంటే నిజమైన కంటెంట్ ఏంటో చూపించాలన్నమాట. ఒకసారి నేను ఈ కంటెంట్ చూపిస్తాను, మరి దీన్ని కంటెంట్ అంటారా లేదంటే ఫేక్ అంటారా ఇది కూడా? నేను కొంతమందిని చూపించి కొన్ని అయితే మాట్లాడుకుందాం, అది కూడా నిజాలు మాట్లాడుకుందాం. సో 18+ వస్తుంది అని అయితే ఏమనుకోవద్దన్న, సారీ చెప్తున్నాను అని అయితే అసలు చెప్పను. నచ్చితే చూడండి, లేదంటే మింగేయండి. సో ఏంటంటే మనకు కావాల్సింది యూట్యూబ్లో కంటెంట్ ఉన్న యూట్యూబర్స్ అయితే కాదు, మనకు కావాల్సింది గోస్ట్ అకౌంట్స్, సెక్సీ అకౌంట్స్ ఇలాగా లేని ఉన్నట్టు చూపించేవి మాత్రమే కావాలన్నమాట. వాటినే ఫేక్ అని అనమాట. ఈ లైక్స్ వ్యూస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా ఫేకే అందాం. ఇది కూడా నచ్చకపోతే ఏం చేస్తారంటే మీరు డిస్లైక్ పెట్టి కామెంట్ ఏదో ఒకటి బ్యాడ్ పెట్టేయండి, ఓకేనా? ఇది తప్ప మీరు పెద్దగా పీకేది ఏం లేదు. నచ్చితే ఇలాంటి వీడియోని మీరు షేర్ చేసి మీకు ఎలాంటి వీడియోలు కావాలో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మనకి ఇప్పుడు మెయిన్గా కావాల్సిన వీడియోలు ఏంటంటే ఫ్రీ ఫైర్ ఫ్రీ డైమండ్స్ ఇది ఒకటి, అండ్ అంతేకాకుండా ఫ్రీ ఫైర్ అకౌంట్కి లైక్స్ ఎలా ఎర్న్ చేయాలి, అండ్ అంతేకాకుండా పక్కన వాళ్ళ అకౌంట్స్ ఏదైతే ప్రో కనిపిస్తావో వాటిని ఎలాగ హ్యాక్ చేయాలని చెప్పేసి నేనైతే ఇప్పుడు యూట్యూబ్లో సెర్చ్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇలాంటి ఖజరానా వీడియోస్ అయితే మనకు కావాలి, అంతేగాని మనకి కంటెంట్ ఉన్న వీడియోస్ అయితే అసలు వద్దనమాట. సో ఇవన్నీ చూసుకొని ఫ్రస్ట్రేట్ అయిన వచ్చిన ఛానలే గేమర్ చేసి ఈ వీడియో అనమాట. సో నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి, పెద్దగా పీకేది ఏం లేదు మనం అందరం, ఓకేనా? ఇప్పటివరకు చూసింది ఒక పార్ట్ అన్నా, ఇది సెకండ్ పార్ట్ చెప్పబోయేది. ఏంటంటే లక్షల కోట్ల మంది డైలీ, కోట్లు వద్దులే లక్షల్లో చూద్దాం. సో లక్షల మంది ఏం చేస్తున్నారంటే ఫ్రీ ఫైర్ ఓపెన్ చేసి పిల్లలు కానీ పెద్దలు కానీ అందరు సర్చ్ చేసేది ఏంటంటే హౌ టు గెట్ ఫ్రీ డైమండ్స్ ఇన్ ఫ్రీ ఫైర్. నిజమా కాదా? ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరూ మీ గుండు మీద చేసుకొని చెప్పండి అన్న కామెంట్ బాక్స్లో. ఇప్పటివరకు ఫ్రీ ఫైర్ ఆడిన ప్రతి ఒక్కరు హౌ టు గెట్ ఫ్రీ డైమండ్స్ ఇన్ ఫ్రీ ఫైర్ అని యూట్యూబ్లో ఒక్కసారి నా జీవితంలో సెర్చ్ చేశారో లేదో. ఇది నిజమైతే లైక్ కొట్టండి, ఒకవేళ నిజం కాకపోతే డిస్లైక్ కొట్టండి. పెద్దగా తెలుసుగా మనం ఏం డైలాగ్ వాడతామో. కౌన్ హై లుక్ కహాన్ సే ఆతే హై? లైక్ ఓ, డిస్లైక్ ఓ, సబ్స్క్రైబ్ ఓ, కామెంట్ ఓ ఏదో ఒకటి చేయండి అన్న. చెప్పిన తర్వాత కూడా ఏంది ఇలాగ చూస్తారు? ఇప్పుడు అంటారు మన పాత సబ్స్క్రైబర్స్ ఏంటంటే, అన్న మొన్నటి వరకు నువ్వు చేసింది నన్ను ఒకసారి పోయి నీ ఫేస్ అద్దంలో చూసుకోవని. అన్న నాకు తెలుసు అన్న.
నేను ఇప్పటివరకు ఏం చేశాను, ఫ్రీ ఫైర్ డైమండ్స్ ఫ్రీ అని చెప్పేసి చాలా యాప్స్ మీ ముందుకు తెచ్చాను, దాంట్లో కరెక్ట్గా వర్క్ అయ్యే యాప్స్ నేను తెచ్చిన 20 ఉంటే దాంట్లో వర్క్ అయ్యాయి ఒక రెండు అనమాట. ఆ రెండిట్లో నేను దాంట్లో కంపేర్ చేసి ఏదైతే 100% జెన్యున్గా మనీ ఇస్తుందో అది ఇప్పటికీ నేను డిస్క్రిప్షన్లో పెట్టాను, కానీ అది ఎవరు యూజ్ చేయరు, యూజ్ చేసిన వాళ్ళు రావట్లే అంటారు. అంటే నేను ఇప్పటివరకు విత్రా 8,000 వరకు డ్రా చేసుకున్నాను, నేను ఎంపించున్నా ఒకసారి చూడండి అన్న పోయి ఆ లింక్ ఓపెన్ చేసి. ఇంకా చాలన్నా, ఇప్పటి వరకు మనం దేనికోసం అయితే వెయిట్ చేసామో దాన్ని బయటికి తెచ్చేద్దాం. ఏంటంటే ఫ్రీ ఫైర్ ఫ్రీ డైమండ్స్ అందుకు వచ్చే ఇంగ్లీష్లో కొంచెం కొడదాం. టు గెట్ ఫ్రీ డైమండ్స్ ఇన్ ఫ్రీ ఫైర్ ఇన్ తెలుగు, అది మర్చిపోకూడదు, ఇన్ తెలుగు కొట్టాలి. సో ఇన్ తెలుగు కొడితే చూడండి అన్న వీడియోస్ అయితే వచ్చాయి తెలుగులో. చూడండి నేనే ఆల్రెడీ చాలా అయితే చూశాను అనమాట. ఇన్ తెలుగులో 418K వ్యూస్ అంట ఫ్రీ ఫైర్ ఫ్రీ డైమండ్స్ ఇన్ తెలుగు. ఒకసారి ఇది ఓపెన్ చేసి చూద్దాం. ఇది ఓపెన్ చేస్తే దీంట్లో ఏం నడుస్తుందన్న, లక్ విత్ గేమ్ క్రెడిట్స్ ఇన్స్టాల్ టు ఎర్న్ 5,000 రూపీస్ అంట. సో ఇక్కడ డైమండ్స్ గురించి మనకి థంబ్నైల్ చూపించి, ఇక్కడ మనం చేసే పని ఏంటంటే ఎర్న్ చేసుకోవడం, మనీని ఎర్న్ చేసుకోవడం. ఈ మనీ ద్వారా అయితే మనం డైమండ్స్ ఎర్న్ చేసుకోవడం అనే సోది కబుర్లు అయితే నాలాగా చాలామంది చెప్తున్నారనమాట. దానికి ఎంతమంది పిచ్చోర్లు అంటే 418K పిచ్చోర్లు అనమాట. ఓ 913K ఇంకా ఎక్కువ మంది కూడా ఉన్నారు పిచ్చోర్లు. సో ఇలాగైతే చాలా అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ చూడండి మన ఛానల్లో ఇవి కూడా చాలానే ఉన్నాయి. ఇదేందయ్యా ఇది హెడ్ షాట్ గేమర్స్ అంట, 163 వ్యూస్ అంట. నా తమ్నైల్ పెట్టుకుండు, ఇది ఎక్కడ మోసం రా బాబు, నా తమ్నైల్ యాడ్ నుంచి వచ్చింది దీనికి. Give me a good rub. Yeah, boy. కాపీరైట్ అయిద్దామా వద్దులే బ్రో, పిల్లనాయాలు బతకని. హౌ టు గెట్ ఫ్రీ డైమండ్స్ ఇన్ ఫ్రీ ఫైర్ ఇన్ తెలుగు, మందే ఇది 77K తెలుసుగా, మనం చెప్పింది ఈ యాప్ గురించే. ఇది 100% వర్క్ అవుతుంది, అంత వాడితే ఒకసారి చూడండి పోయి. ఓకేనా? నని ఓమాయ్ వా మూ సిందేయిరు. ఫైనల్గా మనం గుళ్ళ ముందు ఎవరైతే చెప్పులు ఎత్తుకు వస్తారో వాళ్ళ గురించి అయితే క్లియర్గా ఈ వీడియోలో తెలుసుకుందాం అనమాట. సో వాళ్ళు ఈ వీడియో చూసి ఇంకా ఇప్పటికీ మారకపోతే వాళ్ళు ఏం చేయాలంటే ఆ గుడి ముందు ఒక గుంట తవ్వుకొని ఆడే బూసి సావండి, ఇంకా నేనేం చేయలేను. ఇప్పటికీ మీకు ఇంకా అలాంటి కజరా వీడియోస్ ఏవైతే వస్తాయో అలాంటి వాళ్ళ కోసం మనం ఏం చేయాలంటే మన వీడియోని షేర్ చేసి ఆ లింక్ని వాళ్ళ కామెంట్ బాక్స్లో పెట్టండి. అప్పుడు మనకి వాళ్ళు రిప్లై ఇస్తారు, భయ్యా ప్లీజ్ రిమూవ్ ద వీడియో అని. అప్పుడు మనం చెప్తాం ఏంటంటే అన్నీ మూసుకొని మింగేయండి బ్రో అని చెప్దాం నీట్గా సంస్కారంతో. ఓకేనా? ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే అన్న, ఇప్పటి నుంచి మనం దేశాన్ని మార్చేద్దాం మనం మార్చేద్దాం అని జాకో ఫిలాసఫీలు పెట్టుకోకుండా మూసుకొని మన పని ఏందో మనం చూసుకుందాం. ఇంతటితో ఈ వీడియో సమాప్తం అని నేనైతే భావిస్తున్నాను. ఖతం, బాయ్ బాయ్, టాటా, గుడ్ బాయ్, గయా.